హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిప్సీ వ్లాగర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా చూస్తుంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అబుదాబీలో ఉంటున్నాను ఫ్రెండ్స్ సో నా ఛానల్ వచ్చేసి మోస్ట్లీ కుకింగ్ లైఫ్ స్టైల్ అండ్ ఇక్కడ వ్లాగ్స్ అండ్ సో ఇక్కడ దుబాయ్ లైఫ్ స్టైల్ అబుదాబి అబుదాబీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మోస్ట్లీ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ సో అందుకని చెప్పేసి నచ్చితే కనుక డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి యా రైట్ నో మేమైతే వెళ్తున్నాము షాపింగ్ మాల్కి సో ఈ షాపింగ్ మాల్ అయితే నేను వెళ్ళింది సెకండ్ టైం అయినండి సో ఇది మీరు కూడా ఎప్పుడు అనమాట ఈ వీడియో అంటే ఈ షాపింగ్ మాల్ నేను ఎప్పుడు మీకు చూపించలేదు ఇంతకు ముందు సో అందుకని చెప్పేసి సరే ఒకసారి మన కి కూడా చూపిద్దాంలే అన్నట్టుగా నేను వెళ్తున్నాను అది అండ్ గోల్డ్ వీడియో కూడా పెట్టాను కదా గోల్డ్ షాపింగ్ మాల్ బార్ గోల్డ్ ఆ రోజే ఇంకా షాపింగ్ నెక్స్ట్ ఐ మీన్ షాపింగ్ మాల్ కూడా ఆ రోజే వెళ్ళాము బట్ లెంతి అయిపోద్దిలే గోల్డ్ వీడియో అని చెప్పేసి దీన్ని గా మళ్ళీ నేను లైక్ పార్ట్ టూ లాగా అంటే పార్ట్ అని కాదు జస్ట్ షాపింగ్ మాల్ ది సపరేట్ గా పెడదామని చెప్పేసి నేను ఇంకా పెడుతున్నాను అండ్ మేము వెళ్తున్న మాల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఖలీఫా సిటీలో ఉంటుందండి లైక్ సెంటర్ మాల్ అని చెప్పేసి అని అంటారు సో ఇటువైపు చూసుకున్నారంటే అసలు చాలా ఇలా ఏంటంటే ఓపెన్ ప్లేసే ఉంటుంది ఇంకా ఇక్కడ ఎక్కువగా డెవలప్మెంట్ అనేది లేదు అంటే కొంచెం ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ కానీ ఇది అంతా కూడా మీరు చూసారంటే ముసఫాలో ఉంటుంది అండ్ దెన్ అబుదాబీ సిటీలో ఉంటుంది బట్ ఇటువైపు చూసుకున్నారంటే ఆల్మోస్ట్ మొత్తం విల్లాసే ఉంటాయండి ఖలీఫా సిటీ సైడ్ అండ్ ఇటువైపు కలిఫా సిటీ సైడ్ మోస్ట్లీ ఏంటంటే ఈ ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు మనకి సో అక్కడ విల్లాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎందుకంటే కొంచెం వాళ్ళకి స్పేషియస్గా అండ్ లావిష్గా కూడా ఉంటాయన్నమాట ఇటువైపు విల్లాస్ చూసుకున్నారంటే మేము విలాస్ సర్చ్ చేయడానికి వచ్చినప్పుడు ఇటువైపు చూసాము కానీ చాలా లోపలికి అయిపోతుంది అంటే తన వర్క్ ప్లేస్కి మేము ఉండేదానికి చాలా లైక్ లైక్ లోపలికి అయిపోతుందనే ఉద్దేశంతో మేము వచ్చేసి ఫస్ట్ దానికైతే ఇటువైపు ఉంటున్నాం అనమాట తన వర్క్కి దగ్గరగా ఉండేలాగా అందుకనే అండ్ రైట్ నో మేము వచ్చేసాము అల్ సఫీ హైపర్ మార్కెట్ సెంటర్ మాల్ సో ఇప్పుడు మాల్గా ఏంటంటే మేము ఎక్కువగా లూలు కానీ క్యారిఫోర్ కానీ ఇలా సఫీర్ మాల్ అని చెప్పేసి ఉంటాయి అనమాట గ్రాసరీస్కి ఎక్కువగా సో అక్కడ మేము నార్మల్గా వెళ్ళేది మాల్ సఫీర్ మాల్ అందులో వచ్చేసి మనకి జస్ట్ గ్రాసరీస్ ఎలా ఉంటాయి ఇది వచ్చేసి హైపర్ మార్కెట్ సో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇక్కడ మేము గెట్ డౌన్ అయ్యాము ఎంట్రన్స్ మీ దగ్గర పార్క్ చేసుకున్నాము కార్ని అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము లోపలికి వెళ్తున్నాం అయితే ఏంటంటే ఈ మాల్ని ఎక్కువగా నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ లోకల్ పీపుల్ ఎక్కువగా వస్తారు ఎందుకని అందుకని చెప్పేసి నేను ఎక్కువగా కవర్ చేయలేకపోయాను బికాస్ మన ఇండియన్స్ లోకల్ అంటే కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళని ఫోటోషూట్లో మనకు కనిపిస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ చేయచ్చు రిస్క్ అనమాట ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అందుకని చెప్పేసి నేను వీలైనంత చాలా తక్కువ కవర్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెళ్ళగానే కేఎఫ్సి ఇలా ఫోర్ పీసెస్ ఫర్ ఎయిట్ ఇంది ర్యామ్స్ అని ఉంది కానీ అదంతా మేము వెళ్ళింది ఫ్రైడే రోజున అండ్ ఆ రోజు వచ్చేసి లేదు ఓన్లీ వీక్ డేస్లో ఉంటే అండ్ దట్టు ఫోర్ టూ టెన్ పిఎం వరకు మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అనుకుంటా ఐ థింక్ సో మేము వెళ్ళాము ఆ టైంలో అయితే ఎవరు లేరు మోస్ట్లీ ఒక ఫైవ్ తర్వాతనే జనాలు రావడం స్టార్ట్ చేశారు నేను చెప్పాను కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సో మేము ఇంకా అలా ట్రాలీ తీసేసుకొని లోపలికి వెళ్ళాము బట్ లోపలైతే చూడడానికి ఇలా ఉంటుంది మాల్ చాలా నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు లోకల్ పీపుల్ వస్తారు అరబిక్ పీపుల్ వస్తారు కాబట్టి ఎవ్రీ టైం వాళ్ళు మాఫ్ చేస్తూనే క్లీన్ చేస్తూనే ఉంటారు అంత ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట ఇక్కడ వాళ్ళకి అలా ఉంటుంది సో నేను ఇంకా వీడియో లోపల ఎక్కువ తీయలేకపోయాను ఎందుకంటే అప్పటికి చాలామంది వస్తున్నారు అండ్ ఎందుకు లెరిస్క్ అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ కవర్ చేయలేదు బట్ ఉన్న వాటిని కొంచెం అలా ఎవరు లేని ప్లేస్లోనే అలా వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ యా మేము చిన్న లైక్ వెజిటేబుల్స్ అలా తీసేసుకున్నాము తర్వాత వచ్చేసి బాదం అండ్ క్యాష్యూ ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఇంకా లోపల అలా చూస్తున్నాము ఫైనల్లీ ఉంది మేము మోస్ట్లీ బాదం కావచ్చు అవి లూలులో ప్రిఫర్ చేస్తామండి అండ్ ఇక్కడ మీరు చూశారు కదా ఎంటీఆర్ రసం పౌడర్ ఉంది ఇది వన్ మినిట్ రసం పౌడర్ అంట మామూలుగానే మొన్న ఊరికే మహాతల్లి ఛానల్లో తను అదేంటి రసం పౌడర్ గురించి చెప్తే ఇలా కూడా అనుకున్నాను కానీ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది ఏంటో ఇది జస్ట్ వన్ మినిట్లోనే మనకి రసం రెడీ అయిపోతుందంట బట్ నేనేం తీసుకోలేదు ఎందుకంటే అంత టేస్ట్ ఏం రాదులేండి మనం చేసినంతగా ఏదైనా కూడా ఆర్టిఫిషియలే అన్నట్టుగా నేను తీసుకోలేదు అండ్ ఎస్ నౌ వీఆర్ గోయింగ్ టు లైక్ క్లాత్ సెక్షన్ ఇక్కడ కిడ్స్కి నిజంగా క్లాత్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి ఆఫర్స్ పెట్టారు మేము వెళ్ళిన రోజైతే అంటే ఇప్పుడు దివాళీ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ పే బ్యాక్ పెట్టారనమాట ఏ తీసుకున్నా కూడా లైక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి సో అలా మేము మా అమ్మాయికి క్లాత్స్ తీసుకున్నాము సో అంతేనండి నేను ఎక్కువగా కవర్ చేయలేకపోయాను అండ్ ఇలా నేను నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట మా అమ్మాయి అండ్ తనకు తనకొకటి తనకు నచ్చిన డ్రెస్ని కూడా మేము ప్రిఫర్ చేసుకొని ఇలా ఈ డ్రెస్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది అండ్ తనకు కూడా సూపర్గా ఉంది ఇది ఇదే ఫ్రెండ్స్ అంతే ఈరోజు షో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిప్ సివ్ లోగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్ టేక్ కేర్